ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారండి. ఈరోజు మీ అందరికీ వెజ్ క్రిస్పీ డీప్ ఫ్రై ఐటెం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనం కర్రీ పాయింట్స్కి వెళ్ళినప్పుడు, అలాగే ఫంక్షన్స్లో, భోజనాల్లో అక్కడ ఒక కర్రీ, ఒక ఫ్రై ఐటెం మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంటుందండి. మెయిన్గా డీప్ ఫ్రై ఐటమ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అది బాగా నచ్చుతుంది. అదేంటో కాదండి, క్యాబేజీ 65 చాలా చాలా బాగుంటుంది అది. దాన్ని ఈరోజు మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు రకరకాల పొళ్ళతో ఆ క్యాబేజీని ఫ్రై ఐటెం కింద చేసి మనకు అమ్ముతూ ఉంటారు. అది బాగా టేస్టీగా ఉందని మనం ఆ పొళ్ళు కొనుక్కుంటాం. అలా మాత్రం అస్సలు చేయమాకండి. ఆ పొడి న్యాచురల్ కాదు, అన్యాచురల్ ఫుడ్ ఐటెం అది. దాన్ని మీరు తీసుకోవద్దు. మనం అలాగే టేస్టీగా క్రిస్పీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తాను ఈరోజు. ఇది సాంబారు పప్పుల్లోకి మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈవినింగ్ టైం పిల్లలకి మంచి స్నాక్ ఐటమ్ సాస్లో దీన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూసేద్దామా ఈరోజు మనం. క్యాబేజీని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. చూసారా, ఇలా సన్నగా తరుక్కోవాలి. దాంట్లో సాల్ట్, నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. 1 కప్ క్యాబేజీ తరుము తీసుకున్నాను. దాంట్లో శనగపిండి, 1/2 కప్ శనగపిండి వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే కారం వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. నేను 2 స్పూన్స్ వేసాను కారం. బియ్యపిండి 1/2 కప్ బియ్యపిండి, 1/2 కప్ ఏమో శనగపిండి వేసాను కదా, అలాగే 1/2 కప్ బియ్యపిండి, అలాగే కార్న్ఫ్లోర్ ఇంకో 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. క్యాబేజీలో శనగపిండి, అలాగే మైదా, కార్న్ఫ్లోర్, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. క్యాబేజీలో వాటర్ ఉంటుంది కదా, అలా కలుస్తుంది. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేస్తూ తర్వాత లైట్గా వాటర్ పోసుకోండి. మరీ ఎక్కువ పోయొద్దు, జారుగా అయిపోతుంది. సరిపడాగా చూసుకుని వాటర్ కలుపుకోండి. చక్కగా ఇలా మొత్తం పిండి అంతా క్యాబేజీకి పట్టేటట్టు చక్క చేత్తో కలుపుకోండి. మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలి. అప్పుడే మనకి క్యాబేజీకి ఇదంతా కోటింగ్ లాగా వస్తుంది. అప్పుడు మంచి క్రిస్పీగా తయారవుతాయి. చూసారా, క్యాబేజీ అంతా మిక్స్ అయిపోతుంది పిండిలో. ఇలా కలుపుకోండి. మీకు మంచి కలర్ఫుల్గా రావాలంటే దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. అప్పుడు బాగా కలర్ఫుల్గా కనిపిస్తే మనకి ఆ రెస్టారెంట్లో రోడ్ సైడ్ బండుల్లో తింటాం కదా, అలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయండి. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడైనా అకేషనల్గా గెస్ట్లు వచ్చినప్పుడు చేసే లెక్క అయితే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయండి. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. లేకపోతే రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేటప్పుడు నార్మల్ చేసేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అవాయిడ్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్లో వేసేయాలి మనం కలిపి పెట్టుకున్న క్యాబేజీ అంతా. మొత్తం కళాయి నిండా వేసేసుకోవచ్చు. ఇది అతుక్కుంటే అనేమి ఉండదు, మామూలుగా వచ్చేస్తాయి విడిగా. అందుకని మొత్తం చక్కగా కళాయి నిండా ఎంత సరిపడా పడతాయో అన్నీ వేసేయండి. క్యాబేజీ మొత్తం దాంట్లో మిక్స్ అయిపోయింది కదా పిండిలో, ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్లో వేసేయండి. ఆయిల్ వేడి చేసేటప్పుడు మాత్రం హైలో పెట్టుకోండి. తర్వాత సిమ్లో పెట్టుకుని ఈ ఫ్రై చేసుకోవాలి. నేను మీకు చాలాసార్లు చెప్తుంటాను కదా, మళ్ళీ చెప్తున్నాను. ఈ ఫ్రై చేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టేసుకోండి. అప్పుడే చక్కగా లోన బయట అంతా ఏగుతాయి, క్రిస్పీగా తయారవుతాయి. హైలో పెట్టేశారనుకోండి లోన పచ్చి పచ్చిగా పైన ఏగిపోతే అస్సలు బాగోవు. చూసారా, ఫ్రై అవుతుంది. క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం మూలంగా స్లోగా ఫ్రై అవుతాయి. బియ్యపిండి, ఇది కార్న్ఫ్లోర్ వేసాం కదా అందుకుని క్రిస్పీగా వస్తాయి. శనగపిండి చాలా బాగుంటాయండి. క్యాబేజీ 65 వీటిని మనం ఫుడ్ ఐటమ్ రైస్లోకి, పప్పు సాంబార్ వాటిల్లోకి తీసుకోవచ్చు. లేకపోతే ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఎలా అయినా విడిగా కూడా తినేయచ్చు. ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. ఫస్ట్ వేయంగానే మాత్రం గరిట పెట్టద్దు, అవి కొంచెం వేగాక అప్పుడు గరిటతో కలుపుకోండి. ఫస్ట్ వేసేయంగానే గరిట మాత్రం అసలు పెట్టకండి, పిండి పిండిగా ఉంటాయి. కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు చక్కగా గోల్డ్ కలర్లోకి వస్తుండగా అప్పుడు గరిటతో తిప్పుకోండి. మీరు కొంచెం గరిటతో ఒకసారి తిప్పుకుంటే 2 సైడ్స్ చక్క ఫ్రై అయిపోతాయి. చూసారా, ఏగిపోయినాయి మన క్యాబేజీ. చక్కగా ఆనియన్ పకోడి టైప్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని టిష్యూ పేపర్లో కానీ, లేకపోతే ఇలా మీ దగ్గర చిల్లులు గరిట ఉంటే
దాన్ని ఒక బౌల్ మీద ఒక గిన్నె మీద పెట్టేసుకుని దాంట్లో వేసేయండి. అప్పుడు ఆయిల్ అంతా కింద గిన్నెలోకి వచ్చేస్తుంది, లేకపోతే టిష్యూ పేపర్లో వేసుకున్నా పర్లేదు. చూసారా రెడీ అయిపోతుంది క్యాబేజీ 65. చూస్తుంటేనే మీకు కూడా తినేయాలనిపిస్తుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేసుకోండి మీ ఇంట్లో క్యాబేజీ 65. రెడీ అయిపోయినాయండి, నేను ఇంకోసారి మళ్ళా వేస్తున్నాను చూడండి. ఆయిల్ వేడెక్కేటప్పుడు ఆయిల్లో పెట్టండి, నెక్స్ట్ సిమ్లో పెట్టాక మాత్రమే డీప్ ఫ్రైకి వేసుకోండి. మొత్తం సిమ్లోనే ఫ్రై చేసుకోండి, అప్పుడే చక్కగా లోన బయట అంతా వేగి చాలా టేస్ట్గా ఉంటాయి, మీరు తినేటప్పుడు కూడా బాగుంటాయి. మా ఇంట్లో రెడీ అయిపోయింది క్యాబేజీ 65. మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు, మీరు కూడా రెడీ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. రెడీ అయిపోయినాయి. ఇలా టమాటా కచ్చప్ పెట్టుకుని మధ్యలో ఆ చుట్టూ క్యాబేజీ 65 పెట్టుకుని సర్వ్ చేసుకోండి, సూపర్ ఉంటాయి. తినేసి ఎంజాయ్ చేసేయండి. అదీ కాక ఇది చలికాలం, వర్షాకాలం కాబట్టి ఈ వానల పడుతున్న టైంలో ఇలా మంచి మంచి క్రిస్పీగా వేడి వేడిగా స్నాక్ ఐటెం తినాలనిపిస్తుంది కదా మీ అందరికీ, అందుకని ఇలాంటివి షేర్ చేస్తున్నాను. చూసారా చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, ఇంకెందుకు లేట్, మీరు కూడా తయారు చేసేసుకుని ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. చూసారా మా పాప తీసుకుంటుంది, కచ్చప్లో టచ్ చేసింది, ఇప్పుడు తింటే చూడండి అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే, వాళ్ళకి బాగా నచ్చింది, సూపర్ ఉందంటే చెప్తుంది. క్యాబేజీ 65 సేమ్ మనం బయట తిన్నట్టే ఉంటుందండి, అదే టేస్ట్ వస్తుంది, చాలా క్రిస్పీగా చాలా స్మూత్గా చాలా బాగుంటాయి. మీరు కూడా చేసేసుకుని తినేసి ఎంజాయ్ చేసేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి క్యాబేజీ 65 ఎలా చేసుకోవాలో, మీ అందరికీ నచ్చే ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఇది ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలక్క? ఎంత కొట్టాలి బ్రో?